హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పిల్లలందరికి అండ్ పేరెంట్స్ కూడా. పిల్లలు మీకు కూడా నేను ఫ్రెండ్ లాగానే, నాకు మీరందరు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అందరం ఫ్రెండ్స్ లాగానే మూవ్ అవుతాం కదా. అండ్ పేరెంట్స్ కూడా మీరందరు కూడా నాకు ఇంతమంది ఫ్రెండ్స్ లాగా పేరెంట్స్ అవ్వటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. తెలియకుండా ఒకలాంటి ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ లాగా మనం అందరం ఏర్పడ్డాము. సో ఈ రోజు నేను చెప్పాలనుకుంది ఏమిటంటే, జస్ట్ ఈ వన్ డే వ్లాగ్ అనేది ఎందుకు చేశా అంటే, ప్రతి పేరెంట్ లో కూడా కిడ్స్ లో కూడా చాలా క్రియేటివిటీ థింగ్స్ ఉంటూ ఉంటాయి. సో మీకు తోచిన విధంగా మీకు అనిపించినవి మీకున్న టాలెంట్స్ ని జస్ట్ ఎక్స్పోజ్ చేయండి, ఇలా పెడుతూ ఉండండి. మన గ్రూప్ లో ఫీలింగ్ అనేది అక్కర్లేదు. ఏంటంటే ఒకటే సింగిల్ థాట్, పాజిటివ్ థాట్ తోనే ఉంటాం అందరం కూడా, నో సెకండ్ థాట్ ఉంది. కాబట్టి ఇవాళ నిన్న మెసేజ్ కి రెస్పాన్స్ ఇవ్వలే కదా, సో ఇవాళ ఇవ్వకపోతే ఎట్లా పెడితే ఏం బాగుంటది, ఇవాళ అనిపించినా కూడా పెడితే బాగుద్దేమో అట్లాంటివి అక్కర్లేదు. ఎప్పుడు ఏది అనిపిస్తే అలా మూవ్ అవ్వండి. జస్ట్ ఎవ్రీ పేరెంట్ అండ్ కిడ్ ఆల్సో ఒక చిన్న అప్రిషియేషన్ మీరు ఇస్తే కనుక ఎవ్రీ వన్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి తెలియకుండా లోపల నుంచి ఇంకా యాంగ్జైటీతోని ఏదో చెయ్యాలనే థాట్స్ వాళ్ళ లోపల నుంచి వస్తాయి. సో ఒక సింగిల్ వర్డ్ ఈజ్ చాలా ప్రీషియస్ అనమాట. సో కంపల్సరీ మీరు అప్రిషియేట్ చేయటము అండ్ మీకు తోచినవి మీకు వచ్చినవి కంపల్సరీ మన గ్రూప్ లో పెడుతూ ఉండండి, చేయండి. ఎలాంటి ఫీలింగ్ లేకుండా అందరు కూడా హ్యాపీగా ఉండాలని. వన్స్ మోర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ అవర్ అన్స్కూల్ కిడ్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ అండ్ ఇంకోటి గోల్డెన్ డేస్ అనే గ్రూప్ లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరు కూడా రోజుకింత యూత్ గా తయారవుతున్నారు, యాక్టివ్ గా తయారవుతున్నారు, ఎలాంటి స్కిట్ ఇచ్చినా టాస్క్ ఇచ్చినా ఎగ్జైట్ గా చేస్తున్నారు అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకు అనిపించినవి కూడా చేస్తూ ఉండండి, ఇలానే పెడుతూ ఉండండి, అందరం హ్యాపీగా నవ్వుకుంటూ ఇంకొంచెం మన వయసు వెనుకకు వెళ్ళి హాయిగా గడుపుదాము. అంతే, దీంట్లో వచ్చేది పోయేది ఏం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది అండ్ మంచి థాట్స్ తోని మనం హ్యాపీగా ఉంటామనే ఆలోచన మీ ముందు ఉంచాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.